ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసులతో టచ్లోకి వచ్చారు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు. అమెరికా నుంచి ఒక ఉన్నతాధికారికి ప్రభాకర్ రావు కాల్ చేసినట్టు తెలుస్తోంది. క్యాన్సర్ చికిత్స కోసం తాను అమెరికాకు వచ్చానని, జూన్ లేదా జూలైలో తిరిగి హైదరాబాద్ వస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చారు ప్రభాకర్ రావు. ఇప్పుడు ప్రభుత్వం చెప్తే మీరు ఎలా పనిచేస్తున్నారో, అప్పటి ప్రభుత్వం చెప్పినట్టు మేము అలాగే పనిచేశామని చెప్పారు. ఎంతైనా మనం పోలీసులమని ఆ ఉన్నతాధికారితో చెప్పిన ప్రభాకర్ రావు తమ ఇళ్లలో సోదాలు ఎందుకు చేస్తున్నారని అడిగారు. మీరేదైనా చెప్పాలి అనుకుంటే అధికారిక మెయిల్కి పూర్తి సమాచారం పంపండని సూచించారు. దీంతో ఏం సమాధానం చెప్పకుండా ఫోన్ కట్ చేశారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే అమెరికాకి వెళ్లిపోయారు ప్రభాకర్ రావు. విచారణ జరుపుతున్న కొద్దీ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఈ వ్యవహారంతో లింక్ ఉన్న పోలీసుల జాబితా పెరుగుతోంది. ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఏవన్గా చేర్చారు పోలీసు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీగా పనిచేసిన దుగ్గ్యా ప్రణీత్రావును ఏటూగా చేర్చింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును A3గా యాడ్ చేసింది. అలాగే భూపాలపల్లి అడిషనల్ ఎస్పీగా పనిచేసిన భుజంగరావును A4గా, ఎస్ఐబిలో అదనపు ఎస్పీగా చేసిన తిరుపతన్నను A5గా, A6గా ఓ ప్రైవేటు వ్యక్తి పేరును చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసులతో టచ్లోకి వచ్చారు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు. అమెరికా నుంచి ఒక ఉన్నతాధికారికి ప్రభాకర్ రావు కాల్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఓవర్ టు యూ. భోగి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి కేసు వెలుగు చూసిన తర్వాత మాజీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు అతను అమెరికాకు వెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే ఒక వ్యాధికి సంబంధించి ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లాలని చెప్పి ఒక ఉన్నతాధికారిలో ఫోన్లో టచ్లోకి వచ్చారు. అయితే జూలైలో కానీ జూన్లో కానీ తిరిగి హైదరాబాద్కి వస్తానని చెప్పారు. అయితే గత ప్రభుత్వంలో మీరు ఏ విధంగా పనిచేశారో మేము అలాగే ప్రభుత్వం హయాంలో గత ప్రభుత్వ హయాంలోనూ పనిచేశామని, అలాగే ఇంట్లో తన ఇంట్లో ఎందుకు సోదాలు చేయాల్సి వచ్చిందని ప్రభాకర్ రావు ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అయితే తాము ఏదైనా సమాచారం ఇవ్వదలుచుకుంటే మెయిల్ ద్వారా అధికారికంగా ఇవ్వండి అని చెప్పి ఆ అధికారి ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు సూచించారు. అయితే ఏం మాట్లాడకుండానే ఫోన్ కట్ చేశారు. అయితే ఈ విషయం వెలుగు చూసిన తర్వాత ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్ళాడు. అతను ఈ కేసులో A1 ముద్దాయిగా ఉన్నాడు. అలాగే ఇటు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసు పరిశీలిస్తే రాష్ట్రంలో సంచలనంగా మారింది. పోలీసులు అనేక కోణాలు కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రణీత్రావును 7 రోజుల కస్టడీలో భాగంగా అతన్ని అదుపులోకి తీసుకుని కస్టడీ విచారించారు. అలాగే ఇటు భుజంగరావు తిరుపతన్నలు కూడా 8 గంటల పాటు విచారించారు. ఈ విచారణలో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. పలు ఆసక్తికరమైన అంశాలు విషయాలు కూడా ఈ ఇంటరాగేషన్ లో పోలీసులకు, దర్యాప్తు అధికారులకు ఈ ముగ్గురు కూడా వెల్లడించినట్లుగా సమాచారం అందుతుంది. ఇక ఇటు రాజకీయ నాయకులకు సంబంధించి కొంతమంది పేర్లు కూడా ఇటు ప్రణీత్రావు, భుజంగరావు అలాగే తిరుపతన్నలు వెల్లడించినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కీలకంగా వ్యవహరించిన ఇద్దరు నేతలు పేర్లు కూడా వీరు వెల్లడించినట్లు తెలుస్తుంది. వారికి పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు కూడా సన్నద్ధం అవుతున్నారు. వారి నుంచి మరింత సమాచారం సేకరించిన తర్వాత, నోటీసులు ఇచ్చి వారిని ప్రశ్నించిన తర్వాత తదుపరి చర్యలకు దర్యాప్తు అధికారులు సిద్ధమవుతున్నట్లుగా మన దగ్గర సమాచారం. అలాగే ఇటు భుజంగరావు తిరుపతన్నలు కూడా గతంలో గత ప్రభుత్వ హయాంలో కొంతమంది 36 మంది బిల్డర్లు, రియల్ ఎస్టేట్ సంబంధించిన బిల్డర్లు, అలాగే ఇటు ఎవరైతే హవాలాకు సంబంధించిన మార్గంలో సంబంధించిన వారి వివరాలు కూడా వీరు ట్యాంపింగ్ చేశారని, అలాగే మాజీ మంత్రికి సంబంధించిన వారి యొక్క రిలేటివ్స్ కావచ్చు, అలాగే ఫ్రెండ్స్ ఎవరైతున్నా వారి యొక్క ఫోన్ సంబంధించిన సంభాషణ కూడా ట్యాంపింగ్ చేశానని చెప్పి వారు ఇద్దరు కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ వ్యవహారం అంతటిని పరిశీలిస్తే ప్రణీత్రావు కూడా తన పై స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇటు భుజంగరావు కావచ్చు, అలాగే తిరుపతిలోనే కావచ్చు, అలాగే మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తను ఇచ్చిన నెంబర్స్నే తను ఫోన్ ట్యాంపింగ్ చేశాను, తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా కూడా వారికి అందజేశాను అయితే అని చెప్పి ప్రణీత్రావు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక ఈ దీనికి సంబంధించి డివైజెస్ కావచ్చు, అలాగే డాక్యుమెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కావచ్చు, అలాగే హార్డ్ డిస్క్లను కూడా ధ్వంసం చేసినట్లుగా, ధ్వంసం చేసిన తర్వాత కూడా వాటిని మూసీ నదిలో పారవేశానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే తాను ఒక్కనే కాదు, మరికొంతమంది కూడా అధికారులు దీనికి బాధ్యులుగా ఉన్నారు. వారి కనీసంలోనే ఈ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం అంతా కూడా కొనసాగిందని ప్రణీత్రావు అలాగే భుజంగరావు తిరుపతన్నలు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా తెరపైకి కొంతమంది పోలీసు అధికారుల పేరు కూడా తెరపైకి వస్తా ఉన్నాయి. ఏవనగా ఈ కేసు
అంతట్లోనూ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును చేర్చారు. అలాగే A2గా ఇటు రాధాకిషన్ను, అలాగే A3గా, అలాగే A4గా ఏమో పండిత్ రావును, అలాగే A4 భుజంగరావు, A5గా తిరుపతిలో మరొక వ్యక్తి, A6గా ప్రైవేట్ వ్యక్తిని కూడా చేర్చారు. అయితే ఈ కేసులో ముఖ్యంగా పరిశీలించాల్సిన అంశం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో చేసిన ట్యాంపింగ్ వ్యవహారంతమంతా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు కీలక నేతలకు సమాచారం అందుతూ ఉందని చెప్పారు. అలాగే వారు ఇచ్చిన నెంబర్స్ కావచ్చు, అలాగే ఉన్నత స్థాయి అధికారులు ఇచ్చిన నెంబర్స్ ను ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పి వీరు కన్ఫెషనల్ స్టేట్మెంట్ లో కూడా ఒప్పుకున్నారు. అయితే 7 రోజుల కస్టడీలో భాగంగా ప్రణీత్ రావు ను వివిధ కోణాలు ప్రశ్నించినప్పుడు మాత్రం ఈ ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల యొక్క ఎవరైతే ఉన్నారో వారి పేర్లతో పాటుగా వారికి నోటీసులు ఇచ్చేందుకు ఇటు దర్యాప్తు అధికారులు సిద్దమవుతున్నారు. ఇదే క్రమంలో తిరుపతి అన్న, అలాగే భుజంగరావులు కూడా వారిని ఇద్దరిని కూడా కస్టడీ కోరుతూ 10 రోజులు కస్టడీకి తీసుకునేందుకు కూడా రేపు నాంపల్లి కోర్టులో దర్యాప్తు అధికారులు ఇటు పంజగుట్ట పోలీసులు కూడా కస్టడీ పిటిషన్ వేసే అవకాశం కూడా ఉంటుంది. మెజిస్ట్రేట్ ఒకవేళ అనుమతిస్తే మాత్రం ఇటు భుజంగరావులను, తిరుపతి అన్నలు కూడా మరొకసారి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో వారిద్దరిని విచారిస్తే మాత్రం మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం కూడా ఉంటుందని భావిస్తా ఉన్నారు. కాబట్టి ఇక కస్టడీ పిటిషన్ వేసే అవకాశం అయితే ఉంది. ఇక ఈ ఎంటైర్ ఎపిసోడ్ అంతట్లో కూడా రాష్ట్రంలో కుదిపేసింది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా. ఈ ఘటన వెలుగు చూసిన తర్వాత ఇందులో ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లారు, అలాగే రాధాకిషన్ ఎవరైతే ఉన్నారో మాజీ డీసీపీ టాస్క్ ఫోర్స్ అతను కూడా లండన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి వారు మేబీ జూన్ జూలై కల్లా వస్తే కనుక వారిని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఒక వ్యాధి సంబంధించిన ట్రీట్మెంట్ కోసం తాను అమెరికాకు వచ్చానని ప్రభాకర్ రావు ఒక ఉన్నతాధికారులకి టచ్ లోకి వచ్చారు. అలాగే దీనికి సంబంధించి అధికారికంగా ఏదైనా ఉన్నా కూడా సమాచారం మెయిల్ ద్వారా పంపండి అని చెప్పినప్పుడు మాత్రం ప్రభాకర్ రావు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఫోన్ పెట్టేసిన సందర్భం కూడా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా రాష్ట్రంలో ఇటు ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం అనేది ఇటు చాలా కీలకమైన మలుపులు తిరుగుతోంది. సంచలన విషయాలు కూడా తెరపైకి వస్తా ఉన్నాయి. ఎవరా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు నేతలు అనేది ప్రస్తుతం ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. దర్యాప్తు అధికారులు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. బిల్డర్లు, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అలాగే ఎవరైతే హవాలా మార్గంలో డబ్బులు ఇతర మార్గాల ద్వారా పంపిణీ చేస్తా ఉన్నారు, అలాగే మాజీ మంత్రికి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫోన్ ట్యాంపింగ్ పాల్పడమని చెప్పిన తర్వాత వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత కూడా పోలీసులు కేసును మరింత ముందుకు కూడా దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది. భోగి, అయితే ఈ కేసులో బయటకు వస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలు, కీలకంగా వ్యవహరించిన ఇద్దరు బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఎప్పుడు నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి, దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉంటుంది, ముఖ్యంగా ఈ నోటీసుల్లో ఎటువంటి అంశాలను పేర్కొనే సిచ్యువేషన్ ఉంది? ఖచ్చితంగా బుక్, ఎందుకంటే నిన్న ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత ఇటు భుజంగరావును, తిరుపతిలో నోటీసులు ఇచ్చారు. 8 గంటల పాటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వారిని విచారించారు, అరెస్ట్ చేశారు. నిన్న చెంచల్గూడ జైలుకి రిమాండ్ తరలించారు. అయితే అంతకన్నా ముందు కూడా ప్రణీత్ రావు వీళ్ళిద్దరు పేర్లు చెప్పడం, అలాగే వీరితో పాటు మరికొంతమంది పోలీస్ అధికారుల పేరు చెప్పడం, అయితే ఈ భుజంగరావు అలాగే తిరుపతి అన్నలు కూడా నేరుగా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలతో టచ్లో ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులకు అందింది. వీరు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కీలకంగా వివరించిన ఇద్దరు నేతల పేర్లు వీరు స్టేట్మెంట్లో ఇచ్చారు. కాబట్టి పోలీసులు దర్యాప్తు సంబంధించిన అధికారులు కూడా ఉన్నత స్థాయి అధికారుల యొక్క సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఇద్దరు కీలకంగా వ్యవహరించారో ఈ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో వారికి ఇవాళ కానీ లేదంటే రేపు నోటీసులు అందజేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ నోటీసులు అందజేసిన తర్వాత వారిని పిలిపించి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో అసలు ఎవరి ద్వారా, ఎవరి ప్రమేయం ద్వారా ఈ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం సంబంధించి ఎందుకు ఫోన్ ట్యాంపింగ్ చేయాల్సి వచ్చింది, అలాగే ఎవరెవరు నెంబర్స్ ఫోన్ ట్యాంపింగ్ చేసిన తర్వాత వారికి సమాచారం ఇచ్చారు, ఆ ఇద్దరు కీలక నేతలు వారి పైన ఉన్న ఇంకొక నేతకు ఎవరికైతే కీలకంగా వ్యవహరిస్తున్నారో ఆ నేత ఎవరు, ఈ విధంగా కొన్ని ప్రశ్నలు వారి ద్వారా అడిగి సమాధానాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వారికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రక్రియ రేపు కానీ లేదంటే ఎల్లుండి కానీ వారికి నోటీసులు ఇచ్చిన తర్వాత వారు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ దర్యాప్తు అధికారుల ముందట హాజరవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారు ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత ఆ ఇద్దరు నేతలు ఇందులో ప్రమేయం ఉంది కాబట్టి వారిని కన్ఫెషనల్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత, ఆధారాలు సేకరించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది బీఆర్ఎస్ నేతలకు సంబంధించి. అయితే ఇటు భుజంగరావును, అలాగే తిరుపతి అన్నలను కూడా ప్రశ్నించినప్పుడు 8 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినప్పుడు మెజిస్ట్రేట్ వారు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అయితే రేపు
నాంపల్లి కోర్టులో ఇద్దరిని కూడా కస్టడీ కోరుతూ 10 రోజుల పాటు తమకు కస్టడీకి అనుమతించాలని పంజగుట్ట అలాగే దర్యాప్తు అధికారులు కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది. వారిని కూడా అదుపులోకి తీసుకుని లోతుగా ఈ కేసులో దర్యాప్తు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక తిరుపతన్న భుజంగరావులకు సంబంధించి వారికి ఎవరు పురమాయిస్తే వీరు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు, అలాగే ఉన్నత స్థాయి ఎవరైతే మాజీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు ఇచ్చిన నెంబర్స్ ఏమున్నాయి, ఆ నెంబర్స్ ను ప్రణీత్రావుకి ఇచ్చిన తర్వాత వీరు ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత ఆ డివైజెస్ అలాగే హార్డ్ డిస్కులు ఎవరికి ఇచ్చారు, అలాగే వీరికి నేరుగా బీఆర్ఎస్ నేతలు ఎవరైనా టచ్ లోకి వచ్చారా, ఆ నేతలు చెప్తే వీరు ఫోన్ ట్యాంపింగ్ చేశారా, ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి, అనేక సమాధానాలు కూడా రాబట్టి ఉండాల్సింది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్య నేతలుగా భావిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి నోటీసులు వెళ్తాయి, వారు పోలీసులు ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. పోలీసులు వారి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత తదుపరి చర్యలకు మాత్రం పోలీసులు సిద్ధమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. బోకి అయితే అసలు ఈ ట్యాపింగ్ వ్యవహారం బయటపడగానే ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్ళిపోయారనేది పోలీసులు చెప్తున్న వర్షన్. అయితే ఇప్పుడు ప్రభాకర్ రావు పోలీసులతో టచ్లోకి వచ్చారని చెప్తున్నారు, అసలు ఎప్పుడు టచ్లోకి వచ్చారు, ఆ టచ్లోకి వచ్చిన కాల్లో అసలు ప్రభాకర్ ఏం చెప్పారు? ముఖ్యంగా ఈ కేసు తెరపైకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఈ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత దర్యాప్తు స్థాయి అధికారులను ప్రభుత్వం నియమించిన తర్వాత ఈ కేసు దర్యాప్తు స్థాయిలో ఉంది. ఆ దర్యాప్తు స్థాయిలో ఉన్నప్పుడే ఇటు ఈ కేసు అంతటి కూడా మాజీ డీజీ ఎవరైతే ఉన్నారో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రస్తుతం అయితే అతను అమెరికాకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కేసు దర్యాప్తులో ఉన్నప్పుడే అమెరికాకు వెళ్లారు ప్రభాకర్ రావు. అయితే ఒక వ్యాధి కోసం చికిత్స కోసం తాను అమెరికాకు వెళ్లారని చెప్పి హైదరాబాద్ నుంచి కాల్ చేసిన ఒక ఉన్నత స్థాయి అధికారికి ఫోన్ ద్వారా టచ్ లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అతను ఫోన్ లో సంభాషించినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఆ సమాచారం సంభాషణ పరిశీలిస్తే జూన్ లో గానీ లేదంటే జూలైలో గానీ తాను హైదరాబాద్కి వస్తాను, వైద్య చికిత్స పూర్తయిన తర్వాత హైదరాబాద్కి వస్తానని. అయితే ఈ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారానికి సంబంధించి తన ఇంట్లో సోదాలు చేసిన విషయం తెలుసుకున్న ప్రభాకర్ రావు కూడా ఉన్నత స్థాయి అధికారితో ఫోన్లో సంభాషించారు. మనమంతా కూడా పోలీసులము, అలాగే గతంలో కూడా ఏ విధంగా అయితే మీరు గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా పనిచేశారో గత ప్రభుత్వ హయాంలోనూ మేము కూడా అదే విధంగా పనిచేశాము, ఎవరైనా అలాగే పనిచేయాల్సి ఉంటుంది అనే ఏదైతే సంభాషణ ఉందో ఆ సంభాషణ కాన్వర్జేషన్ జరుగుతున్న క్రమంలోనే హైదరాబాద్ నుంచి టచ్లోకి వచ్చిన ఉన్నత స్థాయి అధికారి కూడా తాము ఏమైనా చెప్పాలనుకున్నది ఉంటే మెయిల్ ద్వారా మెసేజ్ ఇవ్వండి అని చెప్పి ప్రభాకర్ రావు ఒక కాన్వర్సేషన్ చేసినప్పుడు ప్రభాకర్ రావు ఏం మాట్లాడకుండానే ఫోన్ కట్ చేశారు. అయితే మరొక వైపు కూడా ఈ కేసులో ఏటుగా భావిస్తున్న టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ కూడా ఈ కేసు దర్యాప్తు స్థాయిలో ఉన్నప్పుడే అతను లండన్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరికి కూడా ఇంటికి వెళ్లారు పోలీసులు, నోటీసులు జారీ చేశారు. నోటీసులకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆన్సర్ లేదు. వారు విదేశాల్లో ఉన్నారు కాబట్టి వారికి లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు దర్యాప్తు స్థాయి అధికారులు. అయితే ఆ లుక్అవుట్ నోటీసులకు ఏం సమాధానం ఇస్తారు, అలాగే ఎప్పటి వరకు సమాధానం ఇస్తారు, వీరు హైదరాబాద్కి ఎప్పటి వరకు లోపు వస్తారు అనేది మాత్రం ప్రస్తుతం ఒక క్వశ్చన్ మార్క్ నెలకొంది. అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్ అంతటి కూడా పరిశీలిస్తే ఇటు ప్రభాకర్ రావు నుంచి నేరుగా తిరుపతన్న భుజంగరావు అలాగే రాధాకిషన్ల నుంచి వారి నుంచి ఫోన్ నెంబర్స్ ప్రణీత్రావుకి అందజేయడం, ప్రణీత్రావు ఒక వింగ్ ఏర్పాటు చేసుకుని ఆ ఫోన్ ట్యాంపింగ్ పాల్పడడం, అలాగే ఈ డివైజెస్ను అలాగే హార్డ్ డిస్క్లను ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ధ్వంసం చేయడం, ఎప్పటికప్పుడు ఫోన్ ట్యాంపింగ్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తన ఉన్నత స్థాయి అధికారులకు అందించడం సమాచారం, ఆ తర్వాత అంచెలంచెలుగా మాజీ డీజీపీ ప్రభాకర్ రావు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళడం, ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు కీలక నేతలు ఎవరై ఉన్నారు, వారికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి నోటీసులు ఇచ్చి వారిని పురమించి వారిని ప్రశ్నిస్తే కనుక ఈ కేసులో మరింత లోతుగా కొన్ని విషయాలు కూడా వెలుగు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ కిరణ్.